పేదవారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సేవాభావంతో వైద్యులు మరియు ఆయా ఆసుపత్రులు కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. రామయ్యంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో పేదలకు సేవలు అందించేలా నిర్మించడం జరుగుతుందని, ప్రైవేటు ఆసుపత్రులు కూడా పేదల వారికి సేవలు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఇదివరకు చాలా మంది యువ వైద్యులు పల్లెల్లో వైద్య సేవలు అందించేందుకు వైద్యశాలలు నెలకొల్పి పేదలకు సేవలు అందిస్తున్నారని, వారి సేవలను అభినందనీయమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, ఆసుపత్రి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికీ హాస్పిటల్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. పేదవారికి వైద్యాన్ని అందించే విధంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా అన్ని విధాల వైద్యానికి అనుకూలంగా తయారు చేస్తూ ఉన్నాం. గౌరవ హరీష్రావు గారు ఆర్థిక శాఖ మంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అనేక సౌకర్యాలను కూడా హాస్పిటల్లో కల్పించడం కాకుండా పేదవారికి కూడా అనేక స్కీమ్స్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే నేపథ్యంలో వచ్చిన డాక్టర్లను తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మరి ఈరోజు ఈ లక్ష్మీ హాస్పిటల్ కూడా మరి పేదవారికి సాయం చేసే విధంగా ఉండాలని డాక్టర్లందరినీ కోరుతూ